ఇప్పుడు మనతో పాటు నల్లమండ మండలానికి చెందిన అగ్రికల్చర్ ఎఫ్ఈఓ అధ్యక్షురాలు జయమ్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ మాటల్లో ఈ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది, అదేవిధంగా దుదుగుంట శ్రీధరరెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, అండ్ అగ్రికల్చర్ సెక్టార్కి ఆయన దుదుగుంట శ్రీధరరెడ్డి గారి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేది ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే సార్. అమ్మ మెయిన్గా మీరు అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నారు కాబట్టి దుదుగుంట శ్రీధరరెడ్డి గారి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, అదేవిధంగా ఈ 193 చెరువులు కనుక నిండితే ఎలాంటి ఉపయోగాలు రైతులకి అయితే ఉంటారో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఇంతకుముందు ఎంతో మంది మా ఎమ్మెల్యేలు మారారు, మంత్రులు కూడా అయ్యారు, తర్వాత ఎవ్వరు కూడా రైతుల గురించి పట్టించుకునే పాపాన లేదు. కానీ మా దుద్దుకుంట సీధరన్న గారు రైతుల యొక్క కష్ట నష్టాలు నల్లమాడ మా నిజాయవర్గ పుట్టపర్తి నిజాయవర్గంలో చాలా వెనుకబడిన రైతులు ఉన్నారని చెప్పేసి గమనించి ఒక సర్వే చేపించి, ఆ సర్వే చేపించిన తర్వాత 193 చెరువులకు నీళ్లు తెప్పించే బడ్జెట్ కూడా ఏర్పాటు చేయించారు. అదేవిధంగా సత్యసాయి జిల్లా ఇండూపురం వెళ్తుండేనే జిల్లాను సత్యసాయిలో జిల్లాగా చేసిన వ్యక్తి ఘనత ఎవరంటే మా దుద్దుకుంట సీధరెడ్డి సార్ గారు. అదేవిధంగా దానికి ఇన్ని కష్టపడి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నిజమేనని చెప్పి ఆయన ఆమోదం పొందినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ రోడ్ ఎక్కడో మాకు అనంతపురం రేట్ పోతుండీ కొడకొండ చెక్ పోస్ట్ నుంచి అమరావతికి రోడ్డు తెప్పించిన ఘనత ఏంటంటే మన దుద్దుకుంట సీధరెడ్డి అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే అనేక మంది మా భూములు విలువ లేవు. ఒకప్పుడు 2 లక్షలకు 1 లక్షకు అమ్ముకునే భూములు ఈరోజు 10 లక్షలు 10.5 లక్ష 8 లక్షలు అంటే ఆ భూమిని ఒక వాల్యూని బట్టి ఆ రిజిస్ట్రేషన్ బట్టి రైతులందరికీ కూడా శ్యామలంగా వాళ్ళ ఇండ్లన్నీ పుష్కలంగా ఉన్నారు. కాబట్టి ఈ దుద్దుకుంట సీధరెడ్డి గారికి మీరు అనుకున్న అందరూ ఎవరు వచ్చినా 10 మంది అపోహలు చెప్పినా ఆయనకు దీట ఎవరు లేరు, సాటి కూడా రారు. మా ఎమ్మెల్యే గారు ఎట్లా గౌరవిస్తారంటే మహిళ అయితే అమ్మ రండమ్మా అన్న చెప్పండి అన్న అని చెప్పిన వ్యక్తే. కానీ ఏ ఒక్క విషయం కూడా కించెత్తి మాట కూడా అసభ్యంగా మాట్లాడిన వ్యక్తే మా దిద్దుకుంట సీధరెడ్డి హయాంలో కూడా లేదని చెప్పేసి మా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇదే విధంగా నేను మహిళా సంఘాలు ఒకప్పుడు అధ్యక్ష చేసినాను. అదేవిధంగా నేను మా సంఘానికి వస్తే టోటల్ వచ్చేసి మా సంఘం నాకు ఒకదానికి వస్తే ఈ రోజు వరకు 400,000 రూపాయలు అన్ని స్కీముల వల్ల లబ్ధి పొందాను. మళ్ళా ఇన్సూరెన్స్ అయితేనేమి, మళ్ళా మన ఆసరా వైఎస్ఆర్ బీమా మొత్తం అన్ని రైతులకు సంబంధించిన వాళ్ళు మహిళా సంఘాలకు సంబంధించిన విషయాలు అన్ని స్కీమ్స్ తీసుకుంటే స్కాలర్షిప్ తీసుకుంటే ప్రతి ఒక్క ఇంటికి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు పోయిన గ్రామం ఇండ్లు ఉన్నాయి. కానీ అంటే పార్టీకి అధితంగా ఈ స్కీమ్లు అన్ని చేరాయి. సచివాలయాలు పెట్టి, రైతు భరోసా కేంద్రాలు పెట్టి, ఆరోగ్య కేంద్రాలు పెట్టి ఈ విధంగా ఇన్ని డెవలప్మెంట్. అప్పుడెప్పుడు మండల సుట్టుకారు ఎత్తుకుంటూ వెళ్లే వాళ్ళము. ఒక వేరుశనకాయలు కావాలంటే క్యూలో ఉండేవాళ్ళము. నీళ్లు లేవు. అదే చంద్రబాబు నాయుడు వచ్చారనుకో నీళ్లు కాదు మనకు, ఎడారైపోయి తాగడానికి నీళ్లు ఉండవు. మళ్ళా దుద్దుకుంట సిద్ధరేటన్న మళ్ళా ట్యాంకులు పెట్టాలా, ప్రజలకు నీళ్లు తోలాలా, ఆ విధంగా తోలాలా. అందుకనే అన్న గెలిచిన తర్వాత కరెక్ట్ గా మనకు నీళ్లు వచ్చాయి. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అన్నట్లు జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా చెరువులన్నీ నిండాయి. మరో ప్రశ్న, నాకు ఒక ప్రశ్న ఉందమ్మా. జగన్ గారి పరిపాలనలో వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ మీద కానీ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీని మీద మీరేమంటారు, ఈ వ్యవస్థల మీద ఎలాంటి అభిప్రాయం ఉంది? అవన్నీ వాళ్ళకు సరిపోక చేస్తున్నారు. కానీ రైతులకైతే ఖచ్చితంగా అవి అందుబాటులో ఉండే వాలంటీర్స్ ద్వారా పెన్షన్ వచ్చిందంటే ఒక క్యూలో ఉండేవాళ్ళు, అంటే ఒక ఇంత గట్టా పెట్టేవాళ్ళు, ఆ 8:45 పెట్టేవాళ్ళు, అది చూసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, తెల్లవారుజామునే వాలంటీర్ తలుపు తట్టి పెన్షన్ కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా ఏ స్కీమ్స్ వచ్చినా కానీ మొత్తం అన్ని వాలంటీర్సే వచ్చి ఒక సర్టిఫైలు కావాలన్నా సచివాలయంలో ఏ పని కార్యక్రమానికి ఎవరు ఏం చేస్తారో అవన్నీ చేసి పెడుతున్నారు. అందుకని ఈ జగన్ ప్రభుత్వం అవుతుంది, మళ్ళా సీఎం జగన్ గారు అవుతారు, మా దుద్దుకుంట సీధరెడ్డి ఎమ్మెల్యేగా అవుతారు. ఇది మా నమ్మక పుట్టపర్తి నిజవర్గంలో 50,000 మెజార్టీ పైన మేము గెలిపించుకుంటాము, అది మా అభిప్రాయం. చూశారు కదా, ఇక్కడ జనాలు దాదాపుగా మనం 5 నుంచి 10 మంది జనాలతో మాట్లాడాము, ఇక్కడ ఉన్న రైతులతో మాట్లాడాము, అదేవిధంగా ఈ సర్పంచులతో మాట్లాడాము, అండ్ అదేవిధంగా అధ్యక్షులతో కూడా మాట్లాడాము. అయితే వీళ్ళు ఒకటే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు, 50,000 ఓట్ల పైగా మెజార్టీతో దుద్దుకుంట శ్రీధరరెడ్డి గారిని మేము గెలిపించుకుంటామంటున్నారు. అదేవిధంగా ఈ రిజర్వాయర్ ఏదైతే ఉన్నాయో, నల్లగొండ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది కనుక మొత్తం కంప్లీట్ అవుతే దాదాపుగా 193 చెరువులు నిండి ఇక్కడ
ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గం ప్రజలందరూ మంచి నీటికి కొద ఉండదంటున్నారు. అదేవిధంగా పంటలు ఏదైతే ఉన్నాయో, రెండు పంటలు పండించుకుంటున్న రైతులు సంవత్సరానికి మూడు పంటలు పండించుకుంటామని, ఇప్పుడైతే వరి సంబంధించింది అయితే దాదాపుగా 30 బస్తాలే పండించుకుంటున్నామంటున్నారు. ఒకవేళ రిజర్వాయర్ కనుక వస్తే 30 నుంచి 40 దాకా పండించుకుంటాం, అంటే ఒక 10 బస్తాలు ఎక్కువే పండించుకుంటాం, ఏ పంట అయినా 10 బస్తాలు ఎక్కువ పండించుకుంటామని చెప్తున్నారు. సో కెమెరామెన్ జమీరాతో ఫజల్ షేక్.